హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్ ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది ఈ బ్యాంకింగ్ ఆపర్చునిటీ అనేది మీకు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియాలో అయితే రావడం జరిగింది ఈ బ్యాంక్ నేమ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ మీ అందరికి తెలిసే ఉంటుంది సో ఈరోజు క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ప్రయారిటీ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను యాక్సిస్ బ్యాంక్ స్టార్ట్ చేసింది సో ఆల్రెడీ టూ బ్యాచెస్ అయితే అయిపోయాయి ఇది థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ సో థర్డ్ బ్యాచ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీబీఆర్ఎం అనే ప్రోగ్రామ్ గురించి సో నేను ప్రజెంట్ అయితే కెరియర్ అనే వెబ్సైట్లో ఉన్నాను స్టూడెంట్స్ యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లో కెరియర్స్లో ఉన్నాను సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ని స్క్రోల్ చేస్తాను కిందకి చూడండి ఫస్ట్ అయితే యాక్సిస్ బ్యాంక్ ఎంక్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ఇది కాదు మనం ఇప్పుడు అప్లై చేసేది వచ్చేసి మనకు ఇక్కడ కిందికి వచ్చాక మనం చూసుకుంటే కనుక పీబీఆర్ఎం అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్ పీబీఆర్ఎం ప్రోగ్రామ్ ఫుల్ ఫామ్ ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనే ఇనిషియేటివ్ బై యాక్సిస్ బ్యాంకింగ్ కొలాబరేషన్ విత్ ఎన్ డబల్ ఐటి ఐఎఫ్బిఐ ఓకే ఇది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ మన ఎన్ఐఐటి అనే సంస్థతోటి కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ టు గివ్ ప్రైమ్ టాలెంట్ అండ్ అష్యవ్డ్ విత్ హెడ్స్ స్టార్ట్ ఇన్ ద బ్యాంకింగ్ కెరియర్ అండ్ నచ్చర్ దిమ్ ఇంటూ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకర్ ప్రైవేట్ బ్యాంకింగ్ డివిజన్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇట్స్ వన్ ఇయర్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్వాల్వింగ్ అ బ్లెండ్ ఆఫ్ ఇమర్సివ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ బ్రాంచ్ ఇంటర్న్షిప్ అండ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఇక్కడ మెన్షన్ చేసే స్టూడెంట్స్ ఏం లేదు ప్రైవేట్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక వన్ ఇయర్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఎన్ఐఐటితో అప్ అయ్యి మేము మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి సెలెక్ట్ అయ్యాక మీకైతే ట్రైనింగ్ వన్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి నేను క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు అక్కడికి తీసుకెళ్తుంది అందులో నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసలు ఫీ స్ట్రక్చర్ ఏంటి ఎలా ఉండబోతున్న ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పబోతున్నాను సో వీడియో రెండు వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇంకా వీడియోని లైక్ చేయని వల్ల ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి చిన్న ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఇంత మంచి వీడియోస్తో రావడానికి మీ ఎంకరేజ్మెంటే మెయిన్ రీజన్స్ ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను అండ్ జస్ట్ ఎంకరేజ్ చేయండి అండ్ మాక్సిమం వీడియోస్ షేర్ చేయండి జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో లేటెస్ట్ గెట్ ఇన్ టు ద వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేశాను ప్రస్తుతానికి చూసుకోండి సో అది వెబ్సైట్ కనే తీసుకెళ్తుంది జస్ట్ వెయిట్ ఫర్ ఎం వన్ మినిట్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వెబ్సైట్లోకి వెళ్ళిపోయాం ప్రస్తుతానికి ప్రయారిటీ బ్యాంకింగ్ ప్రోగ్రాంలోకి సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ దట్ గీవ్స్ ప్రైమ్ టాలెంట్ గ్రేట్ స్టార్ట్ టు దర్ కెరియర్ విత్ అన్ అష్యూడ్ జాబ్ యాజ్ డెప్యూటీ మేనేజర్ సో డెప్యూటీ మేనేజర్ గ్రేట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్ ఎట్ యాక్సిస్ బ్యాంక్ సిటీసీ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానమ్ చూసారా స్టూడెంట్స్ ఇంత మంచి ఆపర్చునిటీ మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇస్తున్నారు డిప్యూటీ మేనేజర్ గ్రేడ్లో సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్ అయితే ఇస్తున్నారు అది కూడా సిటీసీ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం అంటే మామూలు విషయం కాదు ఒక చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే అలర్ట్ అని ఒకటి పెట్టారు బ్యాచ్ త్రీ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవ్వబోతున్నాయి జూలై సెవెంత్ లోపు అని క్లియర్గా చెప్పారు హరియప్పని కూడా మెన్షన్ చేశారు ఒక నోట్ అయితే పెట్టారు సో ఈరోజు సెకండ్ జూలై సో ఇంకా ఫైవ్ డేస్ టైం ఉంది వెంటనే అప్లై చేయండి స్టూడెంట్స్ మీరు ఇక్కడ జూలై సెవెంత్ లాస్ట్ డేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాచ్ త్రీ ఇది బ్యాచ్ టూ అయిపోయాయి బ్యాచ్ వన్ అయిపోయింది ఇప్పుడు బ్యాచ్ త్రీకి ఇంక్రూట్మెంట్ అయితే సాగుతుంది సో మనం చూసుకుంటే నెక్స్ట్ ఫీ వెళ్ళిపోదాం ఇందుట్లోకి ఐ షూడ్ జాబ్ ఇన్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్ అనమాట స్టార్టింగ్ శాలరీ ఫైవ్ ల్యాక్ ప్రయాణం అలాగే గెట్ స్టైఫన్ ప్లస్ శాలరీ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ పీజీ డిప్లొమా ఇన్ వన్ ఇయర్ ఫ్రమ్ ఎన్ఐఐటి యూనివర్సిటీ Students, students could have. so provisional offer by Access Bank on admission and final offer on successful program completion. Past record is no guarantee for future prospects. Gross CTC this is inclusive of non-incashable loan benefits. Indicative performance bonus. Part of this program will be online. Okay. సో ది ప్రోగ్రామ్ వచ్చేసి ఆన్లైన్ ఉండబోతుందని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు ఆఫ్లైన్ కాదు సో మీకు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ఉంటుంది స్టైఫండ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ కూడా ఉండబోతుంది ఆన్ జాబ్ ట్రైనింగ్లో సో వాటి గురించి కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం స్టూడెంట్స్ సో అండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ పే ఆఫ్టర్ స్టార్టింగ్ జాబ్ ఓకే సో ఏంటంటే మెయిన్లీ వాట్ విల్ లర్న్ అంటే గెట్ స్టైఫండ్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ డ్యూరింగ్ త్రీ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ సో ఇది వచ్చేసి మనకు ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఎన్ శాలరీ డ్యూరింగ్ టూ పాయింట్ ఫైవ్ మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అలాగే దాంతోపాటు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఫైవ్ ల్యాక్ అని క్లియర్గా మెషన్ చేశారు పోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ ఫీస్ట్రచర్ చూసుకుంటే టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుంది స్టడెన్స్ అండ్ లోన్ అవైలబుల్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ పే ఈఎంఐస్ ఆఫ్టర్ యూ స్టార్ట్ ఎన్నింగ్ ద శాలరీ సో ఏం లేదు బేసిక్గా ఏంటంటే ఒక టాలెంటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని ఒక ట్రైనింగ్ అయితే పీజీ డిప్లొమా ద్వారా ఇవ్వడం జరుగుతుంది మంచి ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ రిటైర్డ్ ఏజీఎం డీజీఎం గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులో చేసిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళతోటి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఎలా మీరు అసలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది కస్టమర్ డీలింగ్ ఎలా చేయాలి కస్టమర్తో సేల్స్ ఎలా చేయాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా చేయాలి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ ఉండబోతుంది సో వన్ ఇయర్లో త్రీ టైప్స్ డివైడ్ చేస్తారు ఇనిషియల్గానేమో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉండే తర్వాత ఫీల్డ్లో ఉండడం పోతుంది బ్రాంచ్లో ఆ తర్వాత మళ్ళీ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది సో మళ్ళీ బ్యాక్ టు క్లాస్ రూమ్స్ సో ఇలా మీకు ఉండబోతున్న స్టూడెంట్స్ అది దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను సో దానికి ప్రోగ్రామ్ ఫీజ్ అనేది ఉంటుంది సో మీకేంటంటే డబ్బులు ఉన్న వాళ్ళైతే చేదుకుంటా కట్టుకోవచ్చు అది కూడా టూ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా నేను చెప్తాను లేదంటే డబ్బు లేకపోతే ఏదైతే డబ్బులు లేదో వాళ్ళకైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇస్తారంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది మీ ఫాదర్ని గ్యారెంటర్కి పెట్టుకొని లోన్ ఇస్తారు సో ఆ లోన్ వచ్చేసి రీపేమెంట్ యాజ్ సునస్ మీకు జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఫైవ్ ల్యాక్స్ శాలరీ వస్తుంది కదా అందులో నుంచి ఎవ్రీ మంత్ ఈఎంఐగా మీకు డిడెక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు నెట్ శాలరీ అనేది రాబో రా వస్తుంది స్టూడెంట్స్ సో నేను కూడా ఇలాగే ఐసిఐసి బ్యాంకులో పిఓగా జాయిన్ అయ్యాను సో సేమ్ ఇలాగే బట్ ఇదే వచ్చేసి మాకు మణిపాల్ యూనివర్సిటీతో టైఅప్ ఉంది బట్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ఎన్ఐఐటి యూనివర్సిటీతో టైఅప్ అయ్యి మీకు ప్రోగ్రామ్ ఫీజు అనేది వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేది ఉంది స్టూడెంట్స్ సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డబ్బులు కట్టించుకుంటున్నారు జాబ్ ఇవ్విస్తున్నారు అంటే దానికి ఫ్రాడ్ అని అనుకోకండి ఇది ఏంటంటే జనరల్గా ఇది జరిగేదే బ్యాంక్స్లో ఇలానే జరుగుతుంది సో ఎప్పటి నుంచో టూ థౌసండ్ ఆల్మోస్ట్ టూ ఎయిట్ నుంచి ఈ ఫీ ఈ స్ట్రక్చర్స్ అనేవి బ్యాంక్లో ఉండవు ఉన్నాయి స్టూడెంట్స్ సో వీళ్ళు కూడా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా కొత్తగా ఎన్ఐఐటితో టైప్ అయ్యి ఇది బ్యాచ్ త్రీ సో దీని గురించి క్లియర్గా చెప్తాను పేమెంట్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ప్రోగ్రామ్ ఫీజు వచ్చి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫుల్ పేమెంట్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ వైజ్గా చూసుకుంటే మనకు ఇనిషియల్గా అడ్మిషన్ ఫీజు టెన్ థౌసండ్ కట్టాలా ఆ తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి టర్మ్ టూలో వన్ ల్యాక్ టువల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉండబోతుంది స్టూడెంట్స్ సో గా వాళ్ళు కట్టుకోవాలనుకుంటే ఇలా కట్టుకోవచ్చు అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అడ్వర్టైజ్ చూసుకుంటే స్టార్ట్ విత్ యాక్సిస్ బ్యాంక్ అండ్ స్టార్ట్ ఎట్లీస్ ఎట్ టూ లెవెల్స్ ఎబో దా ఎంట్రీ లెవెల్ పొజిషన్ అండ్ స్టార్ట్ కెరీర్ కరెన్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అస్ ఎస్ అ డెప్యూటీ మేనేజర్ క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ పీచ్ డిప్లమా వన్ ఇయర్ ఫర్ ఎన్ఐటి యూనివర్సిటీ ఎంబీఏ లెవెల్ స్టార్టింగ్ ఫ్రమ్ రూ శాలరీ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ పరాణాం సో ప్రోగ్రామ్ హైలైట్స్ చూసుకుందాం సో ఇది వచ్చేసి ఎన్ఐటీతో కొలాబరేట్ అయిందని క్లియర్గా నేను చెప్పాను అలాగే సిక్స్ మంత్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ మంత్స్ అయితే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది సో వన్ ఇయర్ ప్రోగ్రాంలో సిక్స్ పాయింట్ ఫైవ్ మంత్స్ వచ్చేసి మీకు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఆన్లైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతారు ఫ్రెండ్స్ అలాగే త్రీ మంత్స్ వచ్చేసి పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది మీకు శాలరీస్ అనేది ఇస్తారు అండ్ టూ పాయింట్ ఫైవ్ మంత్స్ వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను టూ పాయింట్ ఫైవ్ మంత్స్ నేను చెప్పాను కదా ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉండబోతుంది అలాగే ఇండస్ట్రీ మెంటర్స్ ఉంటారు దాంతోపాటు పీజీ డే డేవన్ జాబ్ రెడీ సో ఇది స్టూడెంట్స్ సో గ్రేట్ శాలరీ అండ్ పార్క్స్ ఉంటాయి వర్క్ విత్ హెచ్ఎన్ఐ కస్టమర్స్ మీరు యాక్చువల్ గ్రోత్ పాత్ ఉంటుంది కెరియర్ గ్రోత్ చూసుకుంటే డెప్యూటీ మేనేజర్ నుంచి ప్రెసిడెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ గ్రాఫ్ అయితే క్లియర్గా జెనీఫామ్ డెప్యూటీ మేనేజర్ టు ప్రెసిడెంట్ అయిన గ్రాఫ్ కూడా ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం స్టూడెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేటెడ్ సరిపోదు టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్లో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోదు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి అలాగే ఏజ్ క్రైటీరియా చూసేసి ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు స్టూడెంట్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ షుడ్ బి మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ సారీ ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి అలాగే మనకు త్రీ స్టెప్స్లో ఈజీగా అయిపోతుంది ప్రోగ్రామ్ సింపుల్ స్టేజ్ అప్పటికే ఫామ్ ఉంటుంది ఫిల్అప్ చేయండి ఫిల్ అప్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఎన్ఐటీ వాళ్ళు ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తారు శాటిలిస్ట్ అయిన వాళ్ళకి కోర్స్ ఫీ పేమెంట్ చేయమని చెప్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ ఈ రోజు మీ కాంపిటేటివ్ బైట్స్పై భారత్లో మీకోసం ఎక్స్క్లూసివ్ బైట్ రావడం జరిగింది ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ యాక్సిస్ బ్యాంక్ సో దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను పర్సనల్గా మీకు నా ఈమెయిల్ ఐడి కానీ ఎలాంటి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా చేయడానికి ట్రై చేస్తాను మీకు ఎవరైతే రియల్గా దీంట్లో ఇంట్రెస్ట్ ఉండి జాబ్ వచ్చిందనుకో వన్స్ వాళ్ళ కోసం నేను క్లియర్గా వాళ్ళకు సపరేట్గా ఫోన్ కాల్లో అయినా కూడా నేను అవైలబుల్లో ఉంటాను ఇఫ్ యూ పింగ్ మీ అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారానే ఒక ఐసిఐసి బ్యాంక్ నుంచి ఈరోజు ఒక గవర్నమెంట్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో హ్యావ్ కన్వర్టెడ్ ద ప్రైవేట్ బ్యాంక్ జాబ్ యాజ్ ఏ పిఓ టు నౌ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ ఎలా కన్వర్ట్ చేశాననేది కూడా మీకు చాలాసార్లు చెప్పాను సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకండి ఇది ఒక మంచి జాబ్ ఇది మీరు ఫేక్ ఫ్రాడ్ అని అనుకోకండి ఎందుకంటే సో మీకు జాబ్ లేని వాళ్ళకు ఒక మీకైతే ఒక కెరియర్ అనేది ఇస్తున్నారు ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోండి సో అందరూ జాయిన్ అవ్వండి జాబ్ వచ్చిన వాళ్ళు సో లోన్కు టెన్షన్ పడకండి లోన్ అయితే బ్యాంక్ ఇస్తుంది సో ఇది స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ పేస్ట్ చేస్తాను వెంటనే అప్లై చేయండి సెవెంత్ వరకే టైం ఉంది సో Thank you for watching the video students. Have a great day.